సోషల్ మీడియాలో మంచి కంటే చెడు ఎక్కువగా అదే విధంగా త్వరగా వ్యాప్తి చెందుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే పాజిటివ్ ట్వీట్ల కంటే ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఈ మధ్య ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు అభిమానులకు మరింతగా దగ్గర అవుతున్నారు కానీ సోషల్ మీడియాలో నెగిటివిటీ తక్కువేమీ కాదు ఈ నెగిటివిటీ తట్టుకొని నిలబడ్డం అంత సులభం ఏమీ కాదు అందుకే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు ఇంకొంతమంది కేవలం తన సినిమా ప్రమోషన్స్ టైంలోనే సోషల్ మీడియాకు వస్తుంటారు కానీ హరిశంకర్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా ట్రోలర్స్కు తన స్థాయిలో కౌంటర్లు ఇస్తూ ఉంటారు రవితో ఆ మధ్య హరిశంకర్ వాగ్వాదం ట్వీట్లు పోరు అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనలో ఏం జరిగింది ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే ఇద్దరి పరువు పోయినట్టుగానే కనిపించింది ఇద్దరు అలాగా బాహబాహిగా తిట్టుకోవడం ట్వీట్లు వేసుకోవడం చిలకన భావం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు హరిశంకర్ ట్విట్టర్లో ఒక మీడియా పర్సన్ను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది సదరు వ్యక్తి సినిమాలు గాసిప్స్ అంటూ తనకు తెలిసిన వచ్చిన ఇచ్చిన సమాచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ రీచ్ పెంచుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నాడు అయితే హరిశంకర్ సదరు వ్యక్తి వేసే ట్వీట్లను సీరియస్ గా తీసుకుంటున్నాడు వాటిని అలాగ పట్టించుకోకుండా వదిలేస్తే అందరూ అంతగా చూడరు కానీ హరిశంకర్ కావాలని ఇలాగ స్పందిస్తూ ఉంటే చిలికి చిలికి గాని వాలనాగా మారుతుంది వ్యవహారం తాజాగా ఒక వ్యక్తి మిస్టర్ బచ్చన్ లెక్కలు చెప్పేశాడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ లెక్కలు చెప్పాడట ఇలా లెక్కలు బయట పెట్టడంతో హరిశంకర్ కి కాలినట్టుంది మీకు ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నాం ప్రస్తుతానికి ఇదే రిక్వెస్ట్ మాత్రమే అని కాస్త సెటరికల్ గా ట్వీట్ వేశారు దానికి అవతలి వ్యక్తి కూడా తగ్గేదే లేదు అన్నట్టు టుగా ఘాటు రిప్లై ఇచ్చారు ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి డిస్ట్రిబ్యూటర్ చెప్పింది వేయడమా మీ ఇంటర్వ్యూ నేనేమి అడగలేదే నేను తప్పు చేస్తే ఖండించండి రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అయినా తప్పు చేస్తే భయపడాలి అని ఘాటుగానే కౌంటర్ వేశారు ఇక దీనికి హరిశంకర్ కూడా కౌంటర్ వేశారు మీరు తప్పు చేశారని నేను అనుకుని ఉంటే రిక్వెస్ట్ అనే వారిని కాదు ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు ఇంటర్వ్యూ అడిగారని ఒక వ్యక్తి నాకు చెప్పారు ఎలాగైతే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టుగా అని కౌంటర్ వేశారు ఇలాగ ఈ ఇద్దరు కౌంటర్లు సెటైర్లు వేసుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి ఏ ఒక్కరితో నెటిజన్లు జయ కొట్టడం లేదు మధ్యలో న్యూట్రల్ జనాలకు మీడియాకు మాత్రం వార్తలు ఇచ్చినట్టుగానే అవుతుంది ఇక దీంతో అటు వారి వారి ట్వీట్ల ఖాతాలు అయితే మంచి రీచ్ కూడా వస్తున్నట్టు అవుతుంది కానీ ఇలాగ మాటలు వదలడము ట్వీట్లు వేయడము ఎవ్వరు కూడా తగ్గిపోతున్నారు ఎవ్వరు చులకన అవుతున్నారనేది ఆలోచించుకోవాలి ఇక హరిశంకర్ ట్వీట్ కి సదురు వ్యక్తి రిప్లై ఇచ్చారు నేను మీ ఇంటర్వ్యూ కావాలని అస్సలు అడగలేదు మరోసారి క్లారిటీగా చెప్తున్నాను మీ పిఆర్ ఫోన్ చేసి హరీష్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారట కానీ ఆయన కెమెరా కూడా పెట్టుకుంటారట మీకు ఓకేనా అని అడిగారు దానికి నేను ఓకే వన్ సెకండ్ కూడా కట్ చేయకుండా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కొన్న ఇంతకు కొన్నాము అని చెప్పింది వేశాను ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ మీ సినిమా విషయంలో మాత్రమే కాదు న్యూస్ సేకరించడం అనేది నా వృత్తి అని సమాధానం కూడా ఇచ్చారు ఇలాగ పెంచుకుంటూ పోతే సాగు తీసుకుంటూ వెళ్తే కడుపు చించుకుంటే కాలు మీద పడ్డట్టుగానే అవుతుంది అని వ్యవహారం కూడా చెప్తుంది చూస్తుంటే ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా లేదు మళ్ళీ హరిశంకర్ ట్వీట్ వేస్తూ తనపై చూపించిన క్లారిటీ ఇచ్చారు మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ ఇస్తా అని ఇవ్వలేదు అట అన్నాడప్పుడు సరే ఈసారి ఆయనతోనే మొదలు పెడతాము అన్నాను ఇది నా వైపు నుండి క్లారిటీ ఇకపోతే గతంలో భవదీయుడు భగవద్ కేసరి టైటిల్ లీక్ చేసిన మీరు తప్పు ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి మీకు సూటే అవ్వదు కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోవడానికి డీటెయిల్స్ లీక్ చేసి దాని తాలూకా అధికారిక ప్రకటన చేసే నిర్మాణ సంస్థ నుంచి వచ్చే కిక్ని పాడు చేసి మీలాంటి వాళ్ళు తప్పులు మాట్లాడడం చూస్తే నవ్వొస్తుంది నేను డైరెక్టర్ కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాను అని అన్నారు